హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను నా ఛానల్లో కుకింగ్ బ్లాగ్స్, షాపింగ్ బ్లాగ్స్ అండ్ ట్రావెలింగ్ బ్లాగ్స్ అలా చేస్తూ ఉంటాను. అండ్ నా పాత సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం నేను థంబ్నైల్లో చూపించినట్టు థాయ్ కర్రీ చేస్తున్నాను అన్నమాట, థాయ్ చికెన్ కర్రీ. సో ఇదేంటంటే చాలా యమ్మి డిష్ అండ్ యునిక్గా కూడా ఉంటుంది ఈ డిష్. అండ్ చికెన్ లవర్స్ అందరికీ ఇది ఒక మంచి రెసిపీ అన్నమాట, అంటే చాలా టేస్టీ రెసిపీ, కొంచెం డిఫరెంట్ స్టైల్ రెసిపీ అన్నమాట. కాకపోతే ఇది కొంచెం ఈజీ అండ్ క్విక్ వేలో చూపిస్తాను. బేసిక్ ఇంగ్రీడియంట్సే, నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఇంగ్రీడియంట్సే, టమాటోస్, పుదీనా ఇవన్నీ అన్నమాట. సో ఫస్ట్ నేను నార్మల్గా టమాటోస్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ మనకు అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేస్తున్నా ఇక్కడ. సో నార్మల్గా ఇంట్లో ఆనియన్స్, చిల్లీస్, పుదీనా, టమాటోస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కదా. సో ఈ డిష్లో కూడా బేసిక్గా అంతే అన్నమాట, బట్ నేను కొంచెం ఇండియన్ స్టైల్ కూడా టచ్ చేస్తున్నా కాబట్టి ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటున్నాను. బట్ ఒరిజినల్ థాయ్ కర్రీలో ఇలాంటివి ఏమి ఉండవు, దాంట్లో కోకోనట్ మిల్క్ అలాంటివి యాడ్ చేస్తారు, బట్ అది మళ్ళీ కొంచెం డిఫరెంట్ స్టైల్ అన్నమాట. సో ఇక్కడైతే నేను అన్నీ చాప్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మధ్య మధ్యలో కొంచెం అనేరా వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, సో అదేం పట్టించుకోకండి. అది నార్మల్గా కుకింగ్ చేసేటప్పుడు చాలా అలా మధ్య మధ్యలో వచ్చి ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది, ఎత్తుకోమని లేదా దాని వాటర్ అని ఏదో ఒకటి అలా విసిగిస్తూనే ఉంటుంది. బట్ యా ఓకే. అండ్ నేను ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసి అయితే పెట్టుకోవట్లేదు, డైరెక్ట్గానే కుకింగ్ చేసేస్తున్నాను. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కూడా ఓకే. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వెడల్పు గిన్నె ఉంటే బెటర్ అండి, ఎందుకంటే కొంచెం ఫ్రై అవుతుందని. సో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. మీ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఈ డిష్లో, బట్ నేను ఇప్పుడు గ్రేవీ టైప్ చేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువ వేసాను. బట్ ఫ్రై టైప్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ డిష్. నేను లాస్ట్ టైం ఇది డీప్ ఫ్రై లాగా చేశాను, అదైతే ఇంకా యమ్మి ఉంది దీనికన్నా కూడా. సో ఇది కొంచెం గ్రేవీ టైప్ కాబట్టి కొద్దిగా ఆయిల్ అంటే ఫ్రై కన్నా కూడా దీంట్లో కొంచెం తక్కువే పడుతుంది, బట్ ఫ్రైలో ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా నేను ఎలా కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా, కొంచెం బిగ్ సైజే కట్ చేసుకున్నాను అన్నమాట, రౌండ్గా. సో ఇలా మూన్ షేప్ కట్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి, ఇవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది డిష్కి. ఏ డిష్లో అయినా సరే మనం కరివేపాకు వేసుకుంటే చాలా మంచి అరోమాతో పాటు మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో ఇట్స్ హెల్దీ కాబట్టి అన్ని డిష్లో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవడం నేర్చుకోండి. అంటే యాడ్ చేసుకునే వాళ్ళు ఓకే, బట్ చేసుకొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్తున్నాను. మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ కర్రీ లీవ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎలాగూ మనం పొడులు అవన్నీ చేసుకొని తినని వాళ్ళకి ఇలా కర్రీలో వేసుకుంటే కొంచెం అన్నా అది తింటాం కదా. సో అది బేసిక్గా కరివేపాకు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ డిష్లో అయినా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాప్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేస్తున్నాను. టమాటోస్ కూడా చాలా ఫ్రై అవ్వాలి, లైక్ గ్రేవీ గ్రేవీ కాకుండా టమాటోస్ అనేవి దానిలో ఉన్న వాటర్ అన్నీ పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇలా దగ్గరకు వచ్చాక టమాటోస్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వస్తుంది కదా, అప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఏ నాన్ వెజ్ ఐటెంలో అయినా జింజర్ గార్లిక్ పేస్ట్ మస్ట్ అండ్ షుడ్, బట్ అప్పటికప్పుడు చేసి పెట్టుకునే జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. సో మ్యాక్సిమం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేలాగా చేసుకోవాలి. బట్ అది కొంచెం టఫే, బట్ ఎలా ఈజీ అంటే మనం ఆల్రెడీ అల్లం స్టోర్ చేసి వెల్లుల్లి సపరేట్ సపరేట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు కచ్చబచ్చ దంచుకున్నా మిక్సీకి వేసుకున్నా కూడా అది మంచి టేస్టే వస్తుంది. సో అలా కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను.
సో ఇవన్నీ మనం మ్యారినేషన్లో కూడా వేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే చికెన్ నేను ఇప్పుడే తెచ్చుకున్నాను, బట్ వన్ డే బిఫోర్ తెచ్చుకొని మ్యారినేట్ చేసి రిఫ్రిజరేట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. జస్ట్ మ్యారినేషన్లో మనం నార్మల్గా సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్ అవి యాడ్ చేసుకుంటాం కదా, అలా చేసి పెట్టుకున్నా కూడా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. బట్ నాకు ఇక్కడ టైం లేదు, చికెన్ ఇప్పుడే తెచ్చుకున్నా కాబట్టి ఇంకా మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్ వండేస్తున్నాను. సో ఎవరైనా మ్యారినేట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట, ఖచ్చితంగా చికెన్ మ్యారినేట్ చేసే చేస్తారు. సో అలాంటి వాళ్ళు ముందే మ్యారినేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో ఏం ఇష్యూ ఉండదు. అండ్ ఇక్కడ నేను పుదీనా యాడ్ చేశాను. అండ్ కమింగ్ టు ద మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది రెడ్ కర్రీ పేస్ట్ అన్నమాట. ఇది మనకి జనరల్గా దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో అంత ఈజీగా దొరకదు. నేను ఇది అమెజాన్లో బుక్ చేసుకున్నా. సో చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉందో. జనరల్గా థాయ్ కర్రీస్ 3 టైప్స్ ఉంటాయి, ఒకటి యెల్లో అండ్ గ్రీన్ అండ్ రెడ్. సో నేను ఇక్కడ రెడ్ కలర్ థాయ్ పేస్ట్ తీసుకుంటున్నాను. ఇది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు, దాని రెసిపీ అనేది మళ్ళీ సపరేట్గా ఉంటుంది. కావాలంటే నేను మళ్ళీ కమెంట్స్లో మీరు చెప్తే నేను దాని ప్రిపరేషన్ కూడా మళ్ళీ సపరేట్గా ఎప్పుడైనా చేసి చూపిస్తాను. బట్ ఇప్పుడైతే నేనైతే స్టోర్ బాట్ తీసుకున్నాను, ఐ మీన్ స్టోర్ బాట్ కాదు, ఇది నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. సో ఇది రెడీమేడ్ పేస్ట్ అన్నమాట, ఇది యాడ్ చేసుకుంటున్నా. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నా. కొంచెం మీరు స్పైసీ ఇంకా ఎక్కువ తింటారనుకుంటే ఇంకో 1 పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది చిల్లీ పౌడర్ కూడా ఇంకా యాడ్ చేస్తా కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అంత క్వాంటిటీ నేను రెడ్ థాయ్ పేస్ట్ తీసుకుంటున్నాను. సో ఇందులో మళ్ళీ నేను ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో మా ఇంట్లో కొంచెం స్పైసీగానే తింటాము, సో అందుకని నేను ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువగానే వేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇందులో మనం కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ మీరు గ్రేవీ లాగా చేసుకుంటే మాత్రం. సో కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటే కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. బట్ రైట్ నో నా దగ్గర కోకోనట్ మిల్క్ లేదు, సో నేను యాడ్ చేయట్లేదు. బట్ ఎవరి దగ్గరైనా ఉంటే యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో దీంట్లో నేను ఇప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, నార్మల్గా ఫ్రై చేయాలనుకుంటే మాత్రం 1 డ్రాప్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవద్దు. బట్ నేను ఇక్కడ గ్రేవీ టైప్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను లాస్ట్కి. బట్ ఇది ఫ్రై చేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది, అంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసి వాటర్ అస్సలు యాడ్ చేయకుండా ఇదే యాజ్ ఇట్ ఈస్ రెసిపీ ఫాలో అయిపోతే అది ఇంకో వేరే టేస్ట్ వస్తుంది. బట్ చాలా డీప్ ఫ్రై చేయాలి. సో నెక్స్ట్ నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. సో గరం మసాలా కూడా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే నాకు గ్రేవీ టైప్ కావాలి అనేసి. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇదంతా చికెన్ అంతా కూడా కొంచెం దగ్గరికి అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇది ఒక ఇంకా ఒక 10 మినిట్స్ అలా పెడితే సరిపోతుంది దీనికి. సో ఇదంతా చికెన్ అంతా కూడా బాగా కుక్ అయ్యాక ఈ వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఇంకా బాగా అవుతుంది. సో ఇంకా లాస్ట్లో నేను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది రెసిపీ. అండ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ఈ రెసిపీ ట్రై చేయండి, అండ్ ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో బెల్ ఐకాన్ ఒకటి యాడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో చూస్తున్నారు కదా యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇంకా దీన్ని సర్వ్ చేసుకుందాము. సో బాస్మతి రైస్ అండ్ ఇప్పుడు చికెన్ కర్రీ సర్వ్ చేసుకుందాము. సో మేము 2-3 మంత్స్ నుంచి రెగ్యులర్ రైస్ మానేసి బాస్మతి రైసే తింటున్నాము, అంటే ఇది కొంచెం దానికన్నా డిఫరెంట్ కదా, కొంచెం లో కార్బ్స్ ఉంటుందని. సో యా, వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.